సమస్య అగ్రికల్చర్ అనేది అగ్రికల్చర్ బాధితులు ఎక్కడైనా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వారి ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టం పెట్టి వాటిని కూడా చౌర్యం చేయాలని చూస్తుంది. ఇది చాలా బాధ కలిగించే విషయం. ఈ రోజుకి అగ్రికల్చర్ బాధితులకి మీరు న్యాయం చేయలేకపోతున్నారు. మేము అడుగుతున్నాం, అసలు ఏం జరుగుతున్నది? అగ్రికల్చర్ మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అగ్రికల్చర్ బాధితులకి ఏమేం జరిగినాయో నిజానిజాలు మీకు తెలుస్తాం. 2019లో మనం అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం. నేను కోరేది ఒకటే, 2019కి మీరందరూ నిలదించే విధంగా నన్ను సీఎంగా చూడాలని, మన ఉత్తరాంధ్ర వెనుకబాటు తరాలని పాలుచేయాలని, ఉత్తరాంధ్ర వెనుకబాటు వదిలి అభివృద్ధి వైపు ముందడుగు వేయాలంటే జనసేన పార్టీ మీ వెళ్ళంటే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నాకు తెలియదా, ఒక ఎన్నికల్లో పోరాటం చేయాలంటే చాలా కష్టం, కానీ అన్నిటికి తగ్గించే వచ్చారు. కోట్ల ఆస్తి, కోట్ల సంపాదించే వృత్తి ఎందుకు వదులుకొని వచ్చారు? కడుపు మండి వచ్చారు అన్యాయం చూసి, దోపిడీలు చూసి, దౌర్జన్యం చూసి. ఈ బతుకు నా ఆఖరి శ్వాస మీకు కాకపోతే ఇంకా ఎవరికి? అందుకనే ఎన్ని దౌర్జన్యాలు తట్టుకుంటాం, అవసరమైతే రోడ్ల మీదకి వస్తాం, చొక్కాలు పట్టుకొని మాట్లాడతాం. జాగ్రత్త కాబడతా, వెనకడుగు వేసేది లేదు, ముందడిగే. మా కళ్ళ పాపిన మా గుండెల్లో మాటలాగు ముఖ్యమంత్రి గారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.